బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి నుంచి కాటారం వరకు జరిగిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే కాటారానికి సమీపంలో సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పింది. ఆమె కింద పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సురేఖ భద్రతా సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మనం చూస్తూ ఉన్నాము ఫేస్ మీద కొన్ని గాయాలయ్యాయి. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే ఆ ర్యాలీలో కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. స్కూటీ నడుపుతూ కొండా సురేఖ ఒక్కసారిగా కింద పడ్డారు. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి నుంచి కాటారం వరకు జరిగిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే కాటారానికి సమీపంలో సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పింది. ఆమె కింద పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సురేఖ భద్రతా సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి గాయాలయ్యాయి చేతుల మీద, అలాగే ఫేస్ మీద. దానికి సంబంధించిన ఫోటోస్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై లెఫ్ట్ బాక్స్ లో చూస్తూ ఉన్నాము. మరోవైపు కొండా సురేఖ జారిపడిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ర్యాలీలో రైట్ బాక్స్ లో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ పై. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖకు స్వల్ప గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి నుంచి కాటారం వరకు జరిగిన బైక్ ర్యాలీలో కొండా సురేఖ పాల్గొన్నారు. అయితే కాటారానికి సమీపంలో సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపు తప్పి పడిపోయింది. ఆమె కింద పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. చేతులకి అలాగే ఫేస్ కి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సురేఖ భద్రతా సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు.